ఆఫ్రికా దేశమైన లిబియాలో డానియల్ తుపాను జల ప్రళయం సృష్టించింది. వరద బీభత్సానికి ఆ దేశం అతలాకుతలమైంది. వరదల కారణంగా ఇప్పటికే 2000 మంది మృతివాత పడగా దాదాపు 6000 మంది వరకు గల్లంతయ్యారు. లిబియాను తుఫాన్ అతలాకుతలం చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాల వల్ల జనజీవనం మొత్తం స్తంభించిపోయింది. వరదల తీవ్రతకు రెండు డ్యాంలు బద్దలైపోయాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి సమీపంలోని సముద్రంలోకి ప్రజలను లాక్కెళ్ళింది. ఈ ఉత్పాతంలో 2000 మంది మరణించగా మరో 6000 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ వరదల్లో దాదాపు 3 భారీ వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. समुद्र तीरंलोनि पर्वताल वद्द डर्ना नगरं उंदी. इक्कड निवास गृहालु चाला वरकु पर्वतलोयलो उन्नायि. दीनि समीपंलोनि ओक डाम बद्दलु कावडंतो ई नगरं चुट्टुपक्कल प्रांतालोकि ओक्कसारिगा भारीगा वरद नीरु चोच्चुकोच्चिंदि. दींतो प्रजलु तप्पिंचुकुनेंदुकु अवकाशं लेकुंडा पोयिंदि. తుఫాన్ వరదల కారణంగా అనేక కార్లు నీటిలో మునిగాయి. భవనాలు కుప్పకూలాయి. రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయాయి. డేర్నా నగరంలో అనేక చెట్లు కూలిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. తూర్పు తీరంలోని ప్రధాన నగరాలు కూడా వరదల వల్ల ప్రభావితమయ్యాయి. చాలా దేశాలు తమ సహాయక బృందాలను లిబియాకు తరలించాయి. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.